ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం నడికట్ట గ్రామ పంచాయతీలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా 5వ విడత చూడచక్కని గ్రామాల క్రింద మండలంలోని నడికట్ట గ్రామ పంచాయతీ ఎంపికైంది. గ్రామ పంచాయతీలో మొదటి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మద్దికుంట వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి పరిసరాలు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రామ క్లాబ్ మిత్రులకు అందించాల్సిందిగా తెలిపారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం మరీదాస్ మాట్లాడుతూ ప్రజలకు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం గురించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలతో స్విప్ షెడ్ వద్ద పరిసరాల పరిశుభ్రత గురించి ప్రతిజ్ఞ మానవహారం నిర్వహించారు. సర్పంచ్ గారు పిల్లలకు యూనిఫామ్ తీసేయాలా? మరి ఎందుకు తీసేయలేదండి? వాస్తవానికి గతంలో పంచాయతీ సర్పంచి లేదా పంచాయతీ కార్యదర్శి వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారు. నెలకు ఎంతండి? 6,000 రూపాయలు నెలకు 6,000 రూపాయలు జీతం మనకు లెక్క కట్టించి 6,000 గవర్నమెంట్, 3,000 పంచాయతీ చేసి 9,000 మనకు ప్రస్తుతానికి 6,000 మాత్రం నెల నెల వాళ్ళ కంట్లో పడుతుంది. అంత మాత్రమే కాకుండా అదిగో ప్రతి వాళ్ళకు ఒక రిక్షా ఒకటి ఏర్పాటు చేసి ఉదయము 6 గంటలకు మీ ఇళ్ల దగ్గరికి వచ్చి తడి చెత్తను పొడి చెత్తను సేకరించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఏమయ్యా మీ ఇళ్ళకు పోతున్నారా? ఇంటికి పోతున్నారా? ఏమి జాగ్రత్త చెత్త తీసుకెళ్లి చెట్లు ఆటపెట్టారు. మరి వచ్చేటప్పుడు రోడ్డు ఊళ్ళో ఏం చెప్తున్నారు మీరు? ఈ సర్పంచ్ ఏం మంచి చేస్తారు మీరు? మన ఇళ్ల దగ్గర సేకరించినటువంటి తడి చెత్తను పొడి చెత్తను తీసుకెళ్లి షెడ్లో వేసే బాధ్యత వాళ్ళకి అప్పగించడమేంటి? కాబట్టి మీరు గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, నాయకులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘ సభ్యులు, ఏఎన్ఎం గారు, వాలంటీర్లు మీరు అందరూ సహకరించినట్లయితే ఈ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఒకసారి వాలంటీర్లు ఇలా వచ్చి నిలబడవలసింది కోరుతున్నా. గ్రామంలో ఉన్న వాలంటీర్లు